లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కోర్టు జడ్జి శారద, హార్టికల్చర్ ఆఫీసర్ సంగీత లక్ష్మి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్జే కుమారి, డాక్టర్ సుమిత్రాదేవి తదితర మహిళా ప్రముఖులను ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఎంపవర్డ్ ఉమెన్ అనేటటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని సన్మానించడం, వారి ద్వారా వివిధ కళాశాల విద్యార్థులకు వాడి యొక్క సందేశాన్ని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ 9th డిస్ట్రిక్ట్ జడ్జి, 9th జడ్జి, అడిషనల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి మరియు ఉమెన్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఉమెన్స్ కోర్ట్ అనేటువంటి శారదాదేవి గారు, అదేవిధంగా హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి సంగీత లక్ష్మి గారు, నల్గొండ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ రాజకుమారి గారు, అదేవిధంగా డిప్యూటీ డిఎండిచ్ అయినటువంటి డాక్టర్ అరుంధతి గారు, అదేవిధంగా సిటీ కేబుల్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శైలజ గారు, మరియు అనిత బ్యాంక్ మరియు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి అనిత గారిని సన్మానం తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా మహిళలు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేటటువంటి దాని మీద పిల్లలకి సందేశం ఇవ్వడం, ఎవరికి వారు వాళ్ళ యొక్క గోల్ నిర్దేశించుకొని దానికోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు సాధించలేనట్టు ఏమీ ఉండదు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ఎంపవర్డ్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేటటువంటిది వాళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు లయన్స్ భవన్లో నల్గొండ పట్టణంలోని ప్రముఖ మహిళలను వివిధ రంగాల నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు స్పెషల్ జడ్జ్ ఫర్ ఉమెన్స్ కోర్ట్ వి శారదాదేవి గారు, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ రాజ్కుమార్ గారు, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ అరుంధతి గారు, బ్యాంక్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ నల్గొండ, ఆర్బీ రోడ్ బ్రాంచ్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అనిత గారు, అదేవిధంగా సంగీత లక్ష్మి గారు డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ అండ్ పట్టుపరిశ్రమల శాఖ ఉద్యానవనం గారు, శైలజ మేడం గారిని ఇక్కడ లయన్స్ భవన్లో ఈరోజు సన్మానించడం, వారి ద్వారా జూనియర్ కళాశాల మరియు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వారి యొక్క గోల్స్ని ఏ విధంగా అచీవ్ కావాలనే దాన్ని సందేశం ఇప్పించడం జరిగింది. వారికి నల్గొండ పట్టణంలోని మహిళలందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహిళలకందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మరి ఎమినెంట్ పర్సనాలిటీస్ను మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా ఎంపిక చేసి వారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకునే అవకాశం కలిగింది. ఈరోజు మహిళ అనేటటువంటి ఆదిశక్తిని మనం అందరం కూడా గౌరవించి వారికి ఇచ్చేసినటువంటి స్థానాన్ని మరి మనం ఇచ్చి సమాజంలో వారిని ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో నిలిపినప్పుడే ఈ సమాజం బాగుంటుంది, మనం బాగుంటున్నాం, మరి ఈ వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ఎవరైతే స్త్రీని గౌరవించి ఆ యొక్క సమాజం పట్ల వారికి ఇచ్చే స్థానాన్ని ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సతీష్ కుమార్, అశోక్ రెడ్డి, శశిధర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.